ఇలా నెమ్మదిగా స్మూత్ గా మన హెయిర్ అంతా కూడా ఈ జెల్ ని అప్లై చేసుకోవాలి మన తల మాడి భాగానికి పట్టేటట్టుగా ఈ జెల్ ని అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేసుకోవడం వల్ల మన తలపైన దెబ్బతిన్న కణాలన్నీ కూడా నయం అవడానికి చాలా బాగా యూస్ అవుతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ఈ రోజు మన వీడియోలో ఒక మంచి టిప్ తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ రోజు మన వీడియో ఏంటంటే అలోవెరా తో ఒక మంచి సింపుల్ చిట్కా చెప్పబోతున్నానండి అలోవెరా వల్ల చాలా రకాల యూజెస్ ఉన్నాయని మనందరికీ కూడా తెలుసు అలోవెరా ఏంటంటే మన స్కిన్ కి ఉపయోగపడుతది అలాగే మన హెల్త్ కి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత వచ్చేసి మన హెయిర్ కి మెయిన్ ఏంటంటే మన హెయిర్ కి ఇంకా చాలా బాగా యూస్ అవుతదండి इपड़े चाला मंदी की बॉयस गर्ल्स इला मन दुव्वे पेको हेयर अने दूकने प्रती सारी हेयर पल अंत दुव्व निंडा मन हेयर अने ऊड़पत उदी अला ऊड़पैन मन जुटी जेड स्पीडे एम चेलो वीडियो के लिए चूदा अलोवेरा ये पदार्थ वेयर वाल मन जुटने त्वर पे हेयर पल एला स्टापने मन वीडियो चूदा वीडियो एक् स्कीक फस्ट नीचे लास्ट वरकू चूँ अलगे मन ानलना क्रोत चूंत లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మన వీడియోలో హెయిర్ ఫాల్ అవకుండా అలాగే జెట్ స్పీడ్ లో మన హెయిర్ అనేది పెరగడం కోసం ఈ రోజు ఒక మంచి జెల్ ని అయితే తయారు చేద్దామండి ఆల్్రెడీ అందరికీ తెలుసు అలోవెరా జెల్ రాస్తే జుట్టు పెరుగుతది జుట్టు దృఢంగా ఉంటదని తెలుసు కానీ ఇందులో ఏ పదార్థాలు వేయడం వల్ల జుట్టు ఊడకుండా ఒత్తిగా బలంగా పెరుగుతదో ఇప్పుడు మనం చూద్దామండి రెండు అలోవెరా కాండల్ని అయితే తీసుకున్నానండి ఆల్్రెడీ మనకి మన ఇంటి చుట్టుపక్కల మన పెరట్లో కూడా ఉంటాయి అలోవెరా ఇవి గనక లేకపోతే మీరు మార్కెట్ లో నేచురల్ గా ప్యూర్ గా అలోవెరా జెల్ ని అమ్ముతారు కాబట్టి మీరు అది కూడా తీసుకోవచ్చు ముందుగా ఏం చేయాలంటే కలబంత పై భాగాన్ని ఇలా కొంచెం ముక్క కట్ చేసి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత రెండు వైపులా కూడా ఇలా ముళ్ళుల కింద ఉంటది కాబట్టి ఇలా రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి ఈజీగా జెల్ తీసుకోవచ్చు అన్నమాట ఇలా పై పొర అంతా కూడా తీసేసుకోవాలి ఒక చిన్న బౌల్ తీసుకుని ఈ అలోవెరా జెల్ ని అందులోకి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అలోవెరా జెల్ లో ప్రోటీలిటిక్ ఎంజైమ్ ఉండడం వల్ల మన తలపైన దెబ్బతిన్న కణాలను తిరిగి నయం చేయడం కోసం చాలా బాగా యూస్ అవుతుందండి అలాగే త్వరగా మన ఊడిపోయిన జుట్టుని ఒత్తిగా పెరగడం కోసం కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా అలోవెరా జెల్ ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మెత్తగా అవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలోవెరా చెట్లు గనుక దొరకకపోతే మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్ ని కూడా యూస్ చేయొచ్చుండి మిక్సీలో వేసుకున్న తర్వాత అలోవెరా జెల్ మనకి ఇలా తయారవుద్దండి తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ అలోవెరా జెల్ ని బౌల్ లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పటి వరకు మనకు తెలుసు ఏంటంటే అలోవెరా జెల్ మన జుట్టుకు రాసుకోవడం వల్ల స్మూత్ గా ఉంటది అలాగే సిల్కీగా జుట్టు బాగా ఎదుగుద్దని తెలుసు ఇంకా బాగా జెట్ స్పీడ్ లో ఎదగాలంటే ఇప్పుడు మనం ఒక ఇంగ్రీడియంట్ కలపాలండి అది కూడా మనందరికీ తెలుసు మన దగ్గరలోనే మన మార్కెట్ లో కూడా దొరుకుద్ది అదేంటంటే క్యాస్టర్ ఆయిల్ అండి ఇది మనకి కిరణా షాపుల్లో దొరుకుద్ది అవసరమైతే ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి నేచురల్ గా ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ ఉపయోగించాలండి ఇందులో 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ వేస్తున్నాను ఈ క్యాస్టర్ ఆయిల్ వేయడం వల్ల ఊడిపోయిన జుట్టుని కూడా పెరిగేటట్టుగా చేస్తది అలాగే చాలా స్పీడ్ గా క్యాస్టర్ ఆయిల్ మన జుట్టుని పెరిగేటట్టుగా చేస్తదండి చాలా పొడవుగా జుట్టు పెరుగుద్ది ఇందులో 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ వేసాను ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే
వైట్ హెయిర్ ని కూడా బ్లాక్ హెయిర్ గా చేయడం కోసం కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ రెండింటి కాంబినేషన్ లో కూడా మనం ఇంకొకటి యాడ్ చేయాలండి ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలి అదేంటో ఇప్పుడు నేను చూపిస్తాను మామూలుగా అలోవెరా జెల్ యూజ్ చేసి మనకు అందరికీ తెలుసు కానీ ఇలా వాడడం వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్ గా ఎదుగుద్ది హెయిర్ ఫాల్ అనేది వెంటనే స్టాప్ అయిపోద్దండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి విటమిన్ ఇ క్యాప్సూల్స్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మన జుట్టుకి చాలా బాగా వర్క్ అవుతుందండి ఏంటంటే మన ఊడిపోయిన జుట్టుని వెంటనే త్వరగా రావడం కోసం ఈ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతదండి ఇప్పుడు మనం ఇందులో ఒక 3 క్యాప్సూల్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం వేసిన ఈ 3 ఇంగ్రీడియన్స్ కూడా మన జుట్టు పెరుగుదలకు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి చాలా మంది హెయిర్ ఫాల్ తో బాధపడతారు ఏంటంటే దువ్వే ప్రతిసారి కూడా తల వెంట్రుకలు చాలా ఎక్కువ ఊడిపోతూ ఉంటాయండి అలాంటి వారికి చాలా బాగా యూస్ అవుతుందండి ఇది మనకైతే ఇక్కడ కలబంద జెల్ అనేది రెడీ అయిపోయిందండి జుట్టు చివర్ల చిట్లుపోతూ ఉంటాయండి అలా చిట్లుపోయే సమస్యను కూడా వెంటనే తగ్గిస్తదండి అలోవెరాలో ప్రోటీలిటిక్ ఎంజైమ్ ఉండడం వల్ల మన జుట్టు తిరిగి మొలిపించి పొడవుగా ఒత్తుగా చేస్తదండి తర్వాత వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసాం కదా క్యాస్టర్ ఆయిల్ అయితే ఇంకా చెప్పుకోవన అవసరం లేదు మన జుట్టు ఎదుగుదలకు పూర్వకాలం నుంచి కూడా మన ఊళ్ళందరూ కూడా చెప్పిన విషయమే ఇది కొత్త విషయం అయితే ఏమీ కాదు తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మనం విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేసాము ఈ విటమిన్ ఈ ఆయిల్ మన హెయిర్ కి తగలగానే మన హెయిర్ అనేది ఎక్కడైతే ఊడిపోయిందో అక్కడ వెంటనే రావడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి విటమిన్ ఈ ఆయిల్ చూసారు కదండి ఎంతో నేచురల్ గా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే మనం ఈ రోజు అలోవెరా జెల్ తో మంచి హెయిర్ ప్యాక్ ని అయితే తయారు చేసుకున్నామండి ఈ హెయిర్ ప్యాక్ ని ఎలా అప్లై చేయాలంటే మన హెయిర్ కి తల కుదుల నుంచి చివర వరకు కూడా మసాజ్ చేస్తూ ఈ జెల్ అనేది అప్లై చేసుకోవాలండి ఇది అప్లై చేసుకున్న 20 నిమిషస్ వరకు కూడా మన తలపై ఉంచుకోవాలి మన తలకి రాసేసుకున్న తర్వాత స్కార్ఫ్ లాగా మన తలపై ఒక పాలిథిన్ కవర్ లాంటిది కట్టేసుకొని ఉంచుకోవాలి ఓ 20 నిమిషస్ తర్వాత తలస్నానం అనేది చేసేయాలండి ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారండి మీరు ఇప్పుడు మనము కలబంద జెల్ ని హెయిర్ కి అయితే అప్లై చేసుకుందామండి ఇలా నెమ్మదిగా స్మూత్ గా మన హెయిర్ అంతా కూడా ఈ జెల్ ని అప్లై చేసుకోవాలి మన తల మాడి భాగానికి పట్టేటట్టుగా ఈ జెల్ ని అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేసుకోవడం వల్ల మన తలపైన దెబ్బతిన్న కణాలన్నీ కూడా నయం అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మంచి సిల్కీగా ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది ఈ జెల్ వాడడం వల్ల వారానికి రెండు సార్లు యూజ్ చేయడం వల్ల వెంటనే హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేసేయొచ్చండి మీ హెయిర్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఎంత పొడవు ఉండాలనుకుంటున్నారు మీ కలలన్నీ కూడా నిజమవుతాయండి ఈ హెయిర్ ప్యాక్ వాడడం వల్ల మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి అలాగే మన అందమే ఆనందం ఛానల్ లో మన లేడీస్ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేస్తామండి మరి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ